శ్రవంతి గారు ధర్మబద్ధమైన కోరిక నెరవేరాలి అంటే ఏం చెయ్యాలి అంటూ కొంతమంది మనకి కమెంట్ చేశారు కోరిక ఏదైనా అవనివ్వండి ఇల్లు అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు పెళ్ళవచ్చు ఆర్థికపరమైన సమస్యను అధిగమించవచ్చు ఏదైనా కానీ అది ధర్మబద్ధమైన కోరిక దానికి మనం ఏదైనా చెయ్యాలి ఏం చెయ్యాలి రెమెడీ ఏదైనా చెప్తారా ప్రేక్షకులకి తప్పకుండా ఇప్పుడు మనం ఏదైనా కూడా యూనివర్స్ తో మనం ఏం చెప్పాలి అంటే యూనివర్స్ ఎప్పుడు కూడా మనం కనెక్టెడ్ ఉండాలి అంటే ఎట్లా అంటే ఈ పని అవ్వాలి అని అనుకోవాలి అయిపోయింది అని ఊహించుకోవాలి అయిన తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పాలి ఓకే నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అయిపోయింది అనేది ఇంక మళ్ళీ గ్రాటిట్యూడ్ ఏంటి అయిపోయిందని మనం అనేసుకున్నాం కదా గ్రాటిట్యూడ్ ఏంటి అంటే అయిపోయిందని నువ్వు అనేసుకున్నావు కాబట్టి నిన్ను కరీనించి అది అది అయ్యేటట్టు చూస్తుంది యూనివర్స్ అంతే కదా అయ్యో పాపం అయిపోయింది అనుకుంటుంది సంతోషంగా ఉంది అని చెప్పి నేను అనుకుంటాను ఓకే ఇంకోటి ఏంటంటే ఆ విజులైజేషన్ ఎందుకు చేసుకోమంటామంటే పాజిటివిటీ అనేది నిండుతుంది మీలో పాజిటివ్ అనేది నిండితే ఇంకొంచెం మనకి పని అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పనైపోయింది అని విజులైజ్ చేసుకుంటాం దీన్నంతా ఏమంటారు అంటే యూనివర్స్ లో కనెక్టింగ్ లో విష్ మేనిఫెస్టేషన్ అంటారు విష్ మేనిఫెస్టేషన్ విష్ మ్యానిఫెస్టేషన్ అంటే ఏమిటి అని అడుగుతారు అందరు ఇప్పుడు మనం అంటే కోరికని నెరవేర్చుకోవడము కోరిక అనేది ఏంటి చెప్పు ఐడియా ఐడియా ఇది ఇలా అయితే బాగుండు అనేది ఐడియా దాన్ని రియాలిటీలోకి తీసుకురావడం అనేది మేనిఫెస్టేషన్ అవునా ఆ కోరికని నెరవేర్చుకోవడం అనమాట మన కోరికని మనం కాకుండా ఇంకెవరు నెరవేరుస్తారు అవునా మన కోరికని ఎలా నెరవేర్చుకోవాలి అన్న దాని మీద చిన్న అది ఒకటి మనం తాడుతోనే మనం చేసుకోవచ్చు అనమాట రెమిడి రెమెడీ అంటే చాలా బలీయమైన కోరిక ఉంటుంది అది ఎప్పటి నుంచో తీరకుండా ఏడిపిస్తూ ఉంటుంది మనని ఇల్లు అనుకోండి ఆ లేకపోతే ఏదైనా పెద్ద వ్యాపారంలో ఏదైనా పెద్ద జాక్పాట్ కొట్టాలనుకోండి అప్పులు తీర్ అప్పులు తీరిపోవాలనుకోండి కానీ పెళ్లి వివాహం కూడా పాపం ఇప్పుడు మగపిల్లలకి కూడా లేట్ అవుతుంది చాలా పిల్లలకే లేట్ అవుతుంది అలా అంటే పాపం బాధపడతారు పాపం ఇలా ఏది ఉన్నా కూడా మీ కోరిక అనేది ఇప్పుడు పెళ్ళవడం అనేది ధర్మబద్ధమైన కోరిక అని కాదు కొంతమంది అనుకుంటారు చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎందుకు మీరు ప్రేమ వివాహం గురించి చెప్పరు మీరు సపోర్ట్ చేయరా అని అడుగుతున్నారు బోల్డ్ అని ఎన్నిసార్లు అడుగుతున్నాం మేము లవ్ మ్యారేజ్ ఉన్న ప్రేమించిన అబ్బాయితో నాకు వివాహం అవ్వాలి అంటే ఒకటి నేను ఆడపిల్లగా నేను కూడా ఒక తండ్రి కూతురుగా ఒక తల్లిగా ఆడపిల్లల తల్లిగా ఒక్కటి మాత్రం చెప్తున్నాను అది ఇది ఆడపిల్లలకే చెప్తున్నా తల్లితండ్రులు కోరిక ఉంటుంది అయ్యో మన పిల్లకి ఇలా ఇలాంటి సంబంధం చూడాలి ఇలాంటి వాడు రావాలి అని చెప్పి ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి ఏదైనా వర్డ్ చెప్పాను స్విచ్ వర్డ్ చెప్పానే అనుకోండి అది మీరు యూజ్ చేసారు అయిపోయింది అది ఏ రకంగా తల్లిదండ్రుని ఇబ్బంది పెట్టేగా ఉంటుందేమో బాధ పెట్టేదిగా ఉంటుంది బాధపడతారు అన్నీ ఒకలాగా ఉండవు కదా ఇప్పుడు కొంతమంది ఏంటంటే మీరు ఎంత ఇష్టపడనివ్వండి వద్దు అని అని అంటారు తల్లిదండ్రులు వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఏదో మరీ మూర్ఖంగా అనే అంటే తర్వాత విషయము అలా ఉండరు కదా ఎవరైనా కూడా సో తల్లి పిల్లల సంతోషం ఉండాలని ఇంకేం లేదమ్మా నేనేం లవ్ కి మ్యారేజెస్ట్ కాదు అలానే ఓపెన్ గా చెప్తాను నిజంగా అంత ప్రేమించేస్తే మేడం వెళ్ళి తల్లిదండ్రులను ఒప్పించుకోగలగాలి మీ ప్రేమ ఎంత నిజాయితీగా మీరు ప్రేమిస్తున్నారు అవతల వ్యక్తి ఎంత భద్రంగా మిమ్మల్ని తల్లిదండ్రులు ఏంటి నా పిల్లని భద్రంగా చూసుకోవాలి నా కొడుకు ఒక మంచి పిల్లలు రావాలి అనే కదా అయితే ఇంకోటి మీకు మీరు గనుక ఇప్పుడు ప్రేమించే వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు కనుక నేను కరెక్ట్ పర్సన్ ని ప్రేమించాను నాకు నమ్మకం ఉంది దీనివల్ల కించిత్ బాధ కూడా మా అమ్మ వాళ్ళకి ఎప్పటికీ కలగదు అని కనుక ఉంటే మీ మనసులో ఉంటే కనుక ఈ రెమెడీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏ రెమెడీ అయినా చేసుకోవచ్చు ఎందుకంటే చేసేటప్పుడు ఇది దీనికి మనకి రాదు దానికి మనకి రాదు అని నేను అబద్ధం చెప్పకూడదు అది పొరపాటు ఏదైనా కూడా ధర్మంగా ఉండాలి మీ వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ బయట వాళ్ళని కానీ మీ వాళ్ళని కాని బాధ పెట్టేదిగా ఉండకూడదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనకు కావాల్సింది ఇంత తాడు మళ్ళీ నన్ను ఇంత తాడు అని అడగకండి నా చేతులతో చెప్తున్నాను కనీసం రెండున్నర మూరలు ఉండాలి తాడు ఎందుకంటే మనం ముళ్ళు వేసుకుంటామండి దీనికి ముళ్ళు వేసుకుంటాం కాబట్టి మనకి ఇలాంటి ఒక తాడు కావాలా మేడం ఆ తాడు కావాలి పూజా సామాగ్రి షాప్ లో దొరుకుతుంది ఇదే కావాలా ఇదే కలర్ తో అలా ఏం లేదు మీరు కావాలంటే పింక్ కలర్ తీసుకోవచ్చు రెడ్ కలర్ తీసుకోవచ్చు బ్లూ కలర్ తీసుకోవచ్చు గ్రీన్ కలర్ తీసుకోవచ్చు బ్లాక్ మాత్రం తీసుకోవచ్చు బ్లాక్ అసలు వద్దు బ్లాక్ పిల్లలకి రిబ్బన్స్ కట్టడానికి రెండున్నర ఏది అనుకోండి అమ్మా మూడు మూరలు అనుకోండి పోను పర్లేదు ఓకే తీసుకోండి తాడు ఓకే ఇప్పుడు నేను కోరుకున్న కోరిక నేను కోరుకుంటున్నాను నేను కూడా సభాముఖంగా కోరుకుంటున్నాను బయట లోపలి కదా లోపలి చెప్పి ముడేస్తాను కదా చెప్పనుగా నేనేం కోరుకుంటున్నా పద్మిని ఎప్పుడు నాతోనే ఉండాలి అది నా కోరిక మీ కోరిక అయితే ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంకోటి ఇంకో చిన్న విషయం మర్చిపోయాను చెప్పడము ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంట్లో ఏమైనా గొడవలు అవుతున్నా కూడా లేదు అంటే కనుక వచ్చే డబ్బు రావట్లేదు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు అనుకున్నా కూడా వివాహం జరగట్లేదు అనుకున్నా పిల్లలకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సంబంధాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి ఏ సమస్య అయినా కూడా చాలా రోజుల నుంచి తీరాల్సిన సమస్య మీకు తీరడం లేదు అలాంటప్పుడు ఈ దారం తెచ్చుకోండి ఇంకోటి ఏంటంటే మనం బయట నుంచి తీసుకొస్తాం కదా ఎంతో మంది చేతులు మారుతూ ఉంటాయి అవునా కదా వస్తువు ఏదైనా కూడా అందుకని మనం ఏం చేయాలంటే ఒక రెండు అగర్బత్తీలు వెలిగించి ఆ ధూపాన్ని చూపించాలి నేను ఇక్కడ స్టూడియోలో ఉన్నాను కాబట్టి చూపించలేకపోతున్నాను రెండు అగర్బత్తీలు పట్టుకున్నాను అనుకోండి ఇలా చూపించాలి జాగ్రత్తగా కాల్చకం అండి దాన్ని ఇలా చూపించాలన్నమాట చూపించి ఎక్కడైతే మీరు కూర్చొని దారం కడుతున్నారో ఆ ప్రదేశానికి కూడా ఆ ధూపం అనేది వేయండి ఎందుకంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయనుకోండి ధూపము మంచి సువాసన అంటే నెగిటివ్ ఎనర్జీస్ కి చాలా భయం అనమాట సువాసన అంటే సువాసన అంటే కూడా అందుకే ఇంట్లో ధూపం వేయండి అంటారా ఆ ధూపం వేయండి అంటారు అందుకే సువాసన వస్తుంది ధూపం రెండు కదా అందుకే అగరబత్తి చెప్తున్నాం అగరబత్తి వెలిగించేసి చక్కగా చూపించి మీరు కూర్చున్న ప్లేస్ లో కూడా అగరబత్తి చూపించేసేయండి ఇప్పుడు మనం ఈ ముళ్ళు దానికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మన కోరిక ఏది ఉందో ఏదైతే ఉందో చక్కగా ధ్యానం చేసుకోండి ఆ కోరిక తీరాలి నాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కోరిక తీరాలి అని చెప్పి మనం ఫస్ట్ ముడి వేస్తున్నాం ఇక్కడ స్టార్టింగ్ లో ఒక ముడి వేశారు వేసి ఆ కోరికను అనుకుంటూ కోరికని అనుకుంటూ ముడి వేసేసాం ఓకేనా ఒక ముడి ఒక ముడి ఇప్పుడు దీని చివర దీనికి చివర ఓకే మొత్తం తొమ్మిది ముళ్ళ తొమ్మిది ముళ్ళ అనమాట ఎందుకు అంటే తొమ్మిది నైన్ అంటే గాడ్స్ నెంబర్ కదా అందుకని మనం భగవంతుడికి నివేదిస్తున్నాం ఈ కోరిక గురించి అని చెప్పి ఆల్రెడీ నేను ఇక్కడ ఒక ముడి వేసాను ఒక చివర ఈ చివర రెండో ముడి వేస్తున్నాను వేసేసాను ఓకే అర్థమైంది కదా ఒక చివర ఒక ముడి వేశాను రెండో చివర రెండో ముడి వేసేసాను ఇప్పుడు మనము ఈ రెండిటి అంచులు దగ్గర పెట్టుకొని మధ్య ప్లేస్ ఏదైతే ఉందో అది చూసుకుంటున్నాం మధ్య థర్డ్ వన్ ఆ మధ్య ప్లేస్లో కూడా భగవంతుణ్ణి దండం పెట్టుకొని మీరు ఏ దైవాన్ని అయితే నమ్ముతారో ఆయనకి కూడా చెప్పండి నాయన ఈ పని నేను చేస్తున్నాను నాకు ఈ ముడి వేసే దా ఈ ప్రక్రియతో నా పని అయిపోయేటట్టుగా చూడమని చెప్పి భగవంతుడిని కూడా దండం పెట్టుకుంటున్నాం మూడో ముడితో అక్కడ మూడో ముడి అర్థమైంది కదా ఇప్పుడు ఇది ఒక ముడి ఇది రెండో ముడి మధ్యలో వచ్చేసరికి మూడో ముడి ఇప్పుడు మనకి వచ్చింది నాలుగో ముడి ఎక్కడ వేయాలి అని చెప్పి నాలుగో ముడి ఎక్కడ వేయాలి అంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ ముడి వేశామో అంతమంది ఫస్ట్ ముడి ఎక్కడైతే వేశామో అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ముడి వేసినప్పుడు మీరు ఏదైనా ఇక్కడ నేను గుర్తు పెట్టుకున్నాను ఇక్కడ ఇదంతా రెడ్గా ఉంది ఇక్కడ అంతా ఎల్లోగా ఉంది అనేది నేను గుర్తు పెట్టుకున్నాను అలా గుర్తు పెట్టుకోండి ఒకటే కలర్ అయితే ఏం చెయ్యాలి అంటే గనక ఒక పెన్సిల్ చాక్ పీస్ తోనే రాసుకోండి పోయే విధంగా అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఒకటవ ముడి మూడవ ముడి తీసుకున్నాం ఈ రెండు ఇలా మధ్యకు చేసాం ఫస్ట్ ముడి మూడో ముడి తీసుకున్నాం మధ్యకు చేసి ఒక గుర్తు పెట్టుకొని అక్కడ నాలుగు వేసుకుంటున్నాం నాలుగో ముడి అక్కడ వేసుకు నాలుగు అయితేనే ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫస్ట్ అనుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఐదో ముడి ఎక్కడ అంటే మూడుకి ఫస్ట్ చివర వేసిన ఈ రెండో ముడి ఉంది కదా దానికి మధ్యకి తీసుకుంటాం రెండుకి మధ్య ఇది ఐదో ముడి ఇది ఐదుకి వచ్చేసామా అప్పుడే వెరీ గుడ్ ఐదుకి వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ ఇటు ఫస్ట్ ముడికి రండి ఫస్ట్ ముడికి వచ్చిన తర్వాత ఈ నాలుగో ముడి ఒకటికి నాలుగు మధ్యలో తీసుకొని ఆరో ముడి వేస్తాం ఒకటికి నాలుగు మధ్య ఆరు ఇది నేను ఒక స్కేల్ మీద లాగా గీ గీత గీసి ఫోటో పెడతాను ఆ ఫోటో ద్వారా మీరు ఇంకా కూడా భయం లేకుండా చూసుకోవచ్చు ఈజీ మెథడ్ ఏంటనేది కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటికి నాలుగు మధ్యలో ఆరు ఆరో ముడి ఇప్పుడు సెవెంత్ వస్తుంది సెవెంత్ ముడి ఎక్కడంటే ఇది నాలుగో ముడి మనది ఓకే ఆ నాలుగుకి మధ్యలో ఉన్న మూడి ముడికి సెవెంత్ వస్తుంది అనమాట నాలుగు మూడు మధ్యలో ఏడు వస్తుంది ఇక్కడ మధ్యకి చూసుకోవాలి ఇక్కడ ఏడే చూసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకండి నేను ఈజీగా చెప్తాను అమ్మో అని అనుకోద్దు చాలా ఈజీ ఇది అర్థమైపోతుంది సెవెంత్ ఇప్పుడు ఇది ఎయిత్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఇది రెండో మూడే అనుకున్నాం కదా ఐదో ముడి దీని పక్కనే ఉంటుంది ఎక్కడ ఉండదు ఎక్కడ ఉండదు ఐదో ముడి పక్కనే ఉంటుంది అక్కడ మధ్య ముడి ఓకేనా ఇప్పుడు లాస్ట్ తొమ్మిది తొమ్మిది ఎక్కడంటే ఇక్కడ మూడో మూడు ఉంది కదా ఈ మూడు పక్కనే ఈ ఐదు ఉంటుంది ఓకే అక్కడ తొమ్మిదో మధ్య తొమ్మిదవ ఒక మీరు ఏం చేస్తారంటే ఒక గీత గీయండి అమ్మా గీసి నేను ఇస్తాను నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్స్ వేసేసేయండి దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది తొమ్మిది మూడు ఎక్కేసుకున్నాం ఒకసారి ఒకటి రెండు మూడు తొమ్మిది ఇప్పుడు ఈ తొమ్మిది ముళ్ళు వేసేసుకున్న తర్వాత దీన్ని మనము చక్కగా ఇలా దండం పెట్టుకొని మన స్ఫూర్తి కోరిక విజువలైజ్ చేసుకొని మన పని అయిపోయింది అనుకొని అయిపోయేటట్టు చూడు స్వామి అనుకొని ప్రతి మూడి వేసేటప్పుడు కోరిక చెప్పుకోవడం భగవంతుడికి నివేదించుకోవడం ఈ పని అయ్యేటట్టు చూడు స్వామి ఈ పని ముడిపడేటట్టు చూడు ముడిపడేటట్టు చూడు అంటాం కదా ఇదే అనమాట దండం పెట్టుకొని దేవుడి గుడిలో చక్కగా నేనేం చేస్తా నేనేం చేస్తాను అంటే ఒక బాక్స్ లో పెట్టి పెడతా ఎందుకు దుమ్ము దూళి పడకుండా అన్నా సో అలా బాక్స్ లో పెట్టి పెట్టి దేవుడి దగ్గర పెట్టండి కచ్చితంగా కోరిక తీరిపోతుంది తీరిన తర్వాత మనం ఏం చేయాలి పప్పు దారం ఇంత పని చేసింది కదా మనకి ఏం చేయాలంటే ఒక్కొక్క ముడిని కట్ చేయాలి ఇట్లా కట్ చేయాలా కట్ కట్ కత్తిరే మళ్ళీ దానికి ఏమన్నా వరుసగా కట్ చేసేసుకోవచ్చా వరుసగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని పారే నీటిలో వేసేసేయండి దాని పని చేసేసింది కాబట్టి దానికి పారే నీళ్ళలో వేసేసేయండి పారే నీళ్లు లేవండి వేయాలి వేయాలి వెళ్ళాలి పని అయినప్పుడు ఖచ్చితంగా పిల్లాడికి సంబంధం కుదిరింది చక్కగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళండి విజయవాడకి కృష్ణానది కృష్ణానదిలో వేయండి ఈ తాడు కూడా చెప్పండి నేను కృష్ణానదిలోనే వేస్తాం మా పని అయ్యేటట్టు చూడమని చెప్పి ముందే చెప్పండి ముందే చెప్పండి అది ఎందుకంటే పారే నీళ్ళలో వేయాలి అన్నప్పుడు దానికి కూడా రెమిడీ అడగకూడదు తప్పు అర్థమైందా పారే నీళ్ళలోనే వేయాలి ఎందుకంటే ప్రాగ్నెంట్ గా ఉండిపోతుంది కదా చెరువులు అది అంటే కనుక పారే నీళ్లలో ఎందుకు చెప్తాము అంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ వాటర్ వస్తూ ఉంటుంది కలుస్తుంది కాబట్టి పారే నీళ్లలో వేయమని చెప్తాము నేను ఏం చెప్తానంటే ఒక తొమ్మిది స్కెచ్ పెన్లు పెట్టుకోండి చక్కగా ఏ స్కెచ్ పెన్ ఏది వాడుతున్నాం అనేది ముందే రాసేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రాసుకోండి స్కెచ్ పెన్స్ తో తొమ్మిది స్కెచ్ పెన్లతో తొమ్మిది నెంబర్లు ఆ ముడి మీద కలర్ పెట్టుకుంటే అండి ఏదేసామనేది తెలిసిపోతుంది అప్పుడు అది కూడా కాదు అనుకుంటే గనక ఇప్పుడు స్కెచ్ పెన్ కూడా తెచ్చుకోవాలా అని బాధపడితే గనక నేనేం చెప్తాను మీకంటే ఒక చక్కగా ఒక లైన్ ఇస్తాను నేను ఆ లైన్ వేసేసి నెంబర్స్ వేసేసేయండి ఎక్కడ ఏ ముడి పడాలో చూసుకుని వేసేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు మీరు రాసింది కూడా నాకోసం పేపర్ మీద రాసారు కదా రాసాను కానీ నేను కూడా ఇప్పుడు రాసిన కన్ఫ్యూజ్ అయ్యాను ఆ లైన్ చూసుకుంటూ వేస్తే తొందరగా అయిపోయింది అర్థమైందా మీకు ఏమైనా కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఇంకా క్లియర్ గా చెప్తాను ఈజీగా ఒక ముడి ఇక్కడ వేస్తాము రెండో ముడి వేస్తాం కదా వేసినప్పుడు మధ్య ముడి వేసేస్తాం మూడు అయిపోయినాయండి ఇక్కడికి ఈజీగా అవునా కదా ఇప్పుడు నాలుగోది ఎక్కడ వేస్తాము అంటే గనక ఒకటికి మూడుకి మధ్యలో అంటే సగం చేసాం కదా దారాన్ని దాన్ని మళ్ళీ సగం చేసినప్పుడు నాలుగు అవునా ఇటు మూడు రెండు సగం చేసినప్పుడు ఐదు అక్కడికి ఈజీగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఆరోది ఎక్కడ వేస్తాము అంటే ఫస్ట్ రెండు మూడు ఉంటాయి కదా ఇక నాలుగోది అప్పుడు అనుకోకండి ఫస్ట్ రెండు మధ్యలో ఆరు సెకండ్ రెండు మధ్యలో ఏడు ఏడు అట్లా అట్లా వేసేసుకుంటూ వెళ్ళిపోండి ఏం పర్వాలేదు ఇంకా మీకు ఇంకొకటి ఇక్కడ నేను లైన్ ఇస్తాను దాని ప్రకారంగా చేసుకుంటూ మేడం చాలా నాకైతే నాకైతే అర్థమైంది ఇంకా ఇంకా అర్థం కాలేదు స్కేల్ చూస్తే డెఫినెట్లీ చక్కగా ఇలా చక్కటి మార్గం మేడం ఇది సో ఎన్నాళ్ళు ఇలా పెట్టుకోవాలి మేడం ఆ కోరిక కోరిక అలాగే ఉంచండి తప్పకుండా కోరిక నెరవేరుతుంది మన మంచి మనసు కోరుకునే కోరిక ఎప్పటికైనా నెరవేరుస్తుంది రైట్ మేడం అందులో ఇట్లాంటి తాడు అంటే పాపం ఖచ్చితంగా ఎవరికో కట్టడానికో దేనికో పుట్టింది అనుకుంటాను అంతే కదా మన అభిష్టం నెరవేరడానికి కానీ ముళ్ళేది చూసినప్పుడు నాకు అనిపించింది మన పెద్దవాళ్ళు ఎంత నిజంగా వరలక్ష్మత్వం అప్పుడు మనకి తోరాలు కట్టుకోమంటారు ముళ్ళేసి తొమ్మిది ముళ్ళేసి తోరం కట్టుకోమంటారు అవునా కాదా మంగళ వ్రతాలు వ్రతాలప్పుడు కానీ ఏ వ్రతం అయినప్పుడు కూడా తోరం అనేది చాలా ఇంపార్టెంట్ చూసారా తోరం వల్ల మనకి ఎంత లాభం చేకూరుతుందో అంటే ఏంటంటే సంవత్సరం పాటు నీ కోరికలు తీరిపోవాలి అని చెప్పి పెద్దవాళ్ళు ఒక్క రోజు పూజకి చెప్పారు చూడండి మనకి అనకాదా సో తోరం అనేది చాలా మంచి తోరం అని తోర గ్రంథి పూజ కూడా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ముడికి పూజ కూడా చేస్తాం ఫస్ట్ ముడి పూజ రెండో ముడి పూజ అని తొమ్మిది గ్రంథులకి కూడా